బాపట్లలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ మూర్తికి ఎప్పటి నుంచో మన ప్రకృతిలో లభించే మొక్కలను సేకరించి వాటి నుంచి మంచి మంచి మందులను తయారు చేయాలని ఓ కల ఉండేది. ఈ క్రమంలోనే ఆయన ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం మన దేశంలో ప్రతి ఇంట్లో ఒకరు షుగర్తో బాధపడుతున్న వారిని చూస్తూ ఉంటాం. దీంతో షుగర్ను నియంత్రించే మొక్కల గురించి అధ్యయనం చేయడం ఆయన ప్రారంభించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గ్రాస్ అని పిలిచే గడ్డిలో షుగర్ను నియంత్రించే సామర్థ్యం ఉందని తెలుసుకుని ఆ గడ్డిని సేకరించి ప్రయోగాలు ప్రారంభించారు. సో నాచురల్గా అంటే ఇది ఒక రకమైన ఆస్ట్రేలియన్ గ్రాస్ అంటారు. ఇది మన ఏషియా పసిఫిక్ కంట్రీస్లో దొరుకుతూ ఉంటుంది. మనకి చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఈ గ్రాస్ దొరుకుతూ ఉంది. సో ఆ గ్రాస్ని మేము కలెక్ట్ చేసి ఆ గ్రాస్లో నుంచి ఒక సాల్వెంట్స్ అంటే దాన్ని ఏమంటామంటే ముందు ఒక సాల్వెంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన దానికి యాంటీడయాబెటిక్ యాక్టివిటీ టెస్ట్ చేసి మళ్ళీ దాన్ని వేరే సాల్వెంట్స్తో అసలు ప్యూర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఫైటో కెమికల్స్ అనేది మిశ్రమంగా ఉంటాయి అన్నమాట. ప్రతి ఆకు తీసుకున్నా కూడా అందులో ఒక మిశ్రమ సమ్మేళనం అనమాట. ఆ మిశ్రమ సమ్మేళనంలో నుంచి కరెక్ట్గా ఏ పదార్థానికి అయితే ఉందో అది ఒక సంక్షిప్త ప్రక్రియ అన్నమాట. దాన్ని ఒక క్రోమటోగ్రఫీ అనే టెక్నిక్ ద్వారా ఆ కాంపోనెంట్ని సెపరేట్ చేసాము. సెపరేట్ చేసిన తర్వాత దాన్ని మాస్ స్పెక్ట్రోస్కోపీ స్టడీస్ ద్వారా నారింజన్ అనే పదార్థంగా దాన్ని గుర్తించడం జరిగింది. సో ఇదంతా కూడా న్యాచురల్గా తయారు చేసింది, అంటే ఒక న్యాచురల్ గడ్డిలో నుంచి ఈ ఔషధాన్ని బయట తీయటం జరిగింది సక్సెస్ఫుల్గా. ఆస్ట్రేలియా గ్రాస్ ప్రపంచంలోని ఆసియా పసిఫిక్ ఖండాలలో మాత్రమే లభిస్తుందని ప్రిన్సిపల్ మూర్తి చెబుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లిలో అలాంటి గడ్డి లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ గడ్డిని సేకరించిన తర్వాత దీనిపై పలుమార్లు ప్రయోగాలు చేసినట్లు మూర్తి తెలిపారు. సాధారణంగా ప్రతి మొక్కలో ఉండే ఒక్కో భాగం ఒక్కో అనారోగ్య సమస్యకు పనిచేస్తుందని, అదేవిధంగా గడ్డిలో కూడా ఏ భాగం మనకి పనికి వస్తుంది అన్న అంశాన్ని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆ గడ్డిని వివిధ రకాల సాల్వెంట్లతో కలిపి షుగర్ను నియంత్రించే మూలకాన్ని బయటకు తీసినట్లు మూర్తి చెబుతున్నారు. ప్రతి ఔషధం మొక్కలో కూడా చాలా రకాల గుణాలు ఉంటాయి. ఆకులో తీసుకుంటే ఒక రకమైనటువంటి గుణాలు కనిపిస్తాయి. అదే మీరు కనుక పువ్వు కావచ్చు, కాయ కావచ్చు, స్టెమ్ కావచ్చు, బార్క్ కావచ్చు, అట్లా ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్కటువంటి విలువలు ఉంటాయి. సో ఏ పదార్థంలో అంటే చెట్టు నుంచి మనం ఏ పదార్థం వేరు చేయాలి, ఆ పదార్థం దాని తర్వాత పౌడర్ చేసిన తర్వాత డిఫరెంట్ సాల్వెంట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, అంటే వాటర్ కావచ్చు, క్లోరోఫామ్ అని, కార్బన్ టెట్రాక్లోరైడ్ అని, ఆల్కహాల్ అని, గ్లిజరిన్ అని, ఇట్లా రకరకాలటువంటి సాల్వెంట్స్ తీసుకుంటే ఒక్కొక్క సాల్వెంట్లో ఈ మూల పదార్థాల నుంచి కొన్ని కొన్ని కరుగుతూ ఉంటాయి. సో దానివల్లనే యాక్టివిటీ అనేది కూడా ఒక్కొక్క ఎక్స్ట్రాక్ట్ ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది. మన దేశంలో ఎక్కువ మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఇన్సులిన్ తీసుకోవడం, ఇతర ఇంగ్లీషు మందులు వాడుకోవడం వంటివి సహజంగా జరుగుతుందన్నారు. కానీ మొక్కల నుంచి లభించే మూలకాలతో చేసిన మందులను వినియోగిస్తే వెంటనే సత్ఫలితాలు ఇస్తాయని, ఎలాంటి మందులను కూడా దీర్ఘకాలం వేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అంటున్నారు. మందులతో పాటు సరైన ఆహార నియమాలు పాటిస్తూ జీవనశైలి మార్పులు, రోజూ వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల షుగర్ను పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చని ప్రిన్సిపల్ మూర్తి పేర్కొంటున్నారు. ఇన్సులిన్ సీక్రేషన్ అనేది పెరగడం జరిగింది, అంటే ఇన్సులిన్ బయట నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం తగ్గుతుంది అన్నమాట. జనరల్గా ఏంటంటే కొంతమంది బాడీస్లో ఇన్సులిన్ సీక్రేషన్ జరగదు, వాళ్ళు ఏంటంటే ఇన్సులిన్ బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ మేము కనుక్కున్న పదార్థం మూలంగా ఏంటంటే తీసుకున్న తర్వాత ప్యాంక్రియాస్లో నుంచి ఇన్సులిన్ సీక్రేషన్ అనేది పెరిగింది, కాబట్టి ఇన్సులిన్ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత తగ్గుతుంది. అది ఉంటుందండి, నేను ఎందుకంటే కొన్ని కేసులు చూశాను. డయాబెటీస్ వచ్చింది అంటే జీవితాంతం మందులు తీసుకోవాల్సిందే అని అయితే ఏం లేదు. మన ఆహార శైలి, జీవన శైలి, తర్వాత వ్యాయామము, తర్వాత మన టెన్షన్స్, ఇటువంటి తగ్గించుకుంటే డయాబెటీస్ని పూర్తిగా కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. ప్రతి మొక్కకు ఒక ఔషధ గుణం ఉంటుంది. ఆకులో ఒక గుణం, పువ్వు, కాయ, స్టెమ్ వంటి వాటిల్లో ఒక్కో గుణాలు ఉంటాయి. వివిధ సాల్వెంట్లను తీసుకుని వాటిపై ప్రయోగించి మనం వాటి నుంచి ఔషధాలు తయారు చేయవచ్చని ప్రిన్సిపల్ మూర్తి చెబుతున్నారు. భారతదేశంలో చాలా రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని, కానీ సైంటిఫికేషన్ లేదన్నారు. అయినప్పటికీ విస్తృతంగా ఇప్పటికీ ప్రకృతి వైద్యానికి మంచి గుర్తింపు, పేరు ఉందని ఆయన అంటున్నారు. కేవలం ఒక డయాబెటీస్కి మాత్రమే కాకుండా హైబీపీ వంటి వాటిని అదుపు చేసే ఔషధాలపై కూడా ప్రయోగాలు చేస్తున్నట్లు వివరించారు. మన భారతదేశం ఒక డయాబెటిక్ హబ్గా తయారైంది. ప్రతి ఇంట్లో కూడా
కనీసం ఒకరిద్దరు ఈ షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఆ షుగర్ వ్యాధి నియంత్రణ చేసుకోవడానికి రకరకాలైనటువంటి ఇన్సులిన్ కావచ్చు, అలానే ఓరల్గా తీసుకునే నోటి మాత్రలు ఉన్నాయి. వీటి మూలంగా కొంత సైడ్ ఎఫెక్ట్స్ జరిగే అవకాశం ఉంది. మన భారతదేశం చాలా ఔషధ మొక్కలకు పుట్టినట్లు సో మా దివంగత ప్రెసిడెంట్ శ్రీ ముప్పలేని శాస్త్రీరావు గారు చెప్తూ ఉండేవాళ్ళు. ప్రతి మొక్కకి ఔషధ విలువలు ఉంటాయి, మీరెందుకు వాటి మీద రీసెర్చ్ చేయరు అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళు. సో ఆయన ఆశయ సాధనలో భాగంగా మేము ఈ న్యాచురల్ యొక్క ప్లాంటేషన్ మీద న్యాచురల్ ప్లాంట్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, వాటి మీద యాంటీడయాబెటిక్ యాక్టివిటీస్కి ఏమైతే ఉన్నాయి అని కనుక్కొని సామాన్యులకు అందుబాటులో ఔషధాలను తీసుకురావాలనే ఉద్దేశంతో మా కళాశాలలో ఇటువంటి రీసెర్చ్లు జరుగుతూ ఉన్నాయి. మేము ఒక డయాబెటీస్ ఒకటే కాదు, హైపర్ టెన్షన్ ఇటువంటి వాటి మీద కూడా చేస్తూ ఉన్నాము. ఇక ప్రిన్సిపల్ మూర్తి గారు తయారు చేసిన ఔషధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి తీసుకొచ్చిన గ్రాస్ నుంచి ఒక సాల్వెంట్ని ఆయన ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఇలా పలుమార్లు వేర్వేరు సాల్వెంట్లను వినియోగించి గడ్డిలో షుగర్ను నియంత్రించగల నారంజన్ పదార్థాన్ని ఆయన కనుగొన్నారు. తర్వాత ఆ పదార్థానికి యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ ఉందా లేదా అని పరిశీలించారు. ఇది చాలా ముఖ్యమని మూర్తి అంటున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయిన తర్వాత ముందు కుందేళ్లపై ఆ మందును ప్రయోగించినట్లు తెలిపారు. కొన్ని రోజుల వ్యవధిలోనే సత్ఫలితాలు వచ్చాయని, దీంతో ఆ మందును స్టేబుల్ ఫామ్లో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. త్వరలో లిక్విడ్ క్యాప్సిల్స్ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన అంటున్నారు. టాబ్లెట్ తీసుకుంది ఏంటంటే ఒకేసారి మొత్తం రిలీజ్ అయిపోతుంది. ఇదేంటంటే చిన్న చిన్న లిక్విడ్ రూపంలో ఉండటం మూలంగా మన శరీరంలో ఎక్కువసేపు ఉండి సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండటం మూలంగా స్లోగా డిజాల్వ్ అయ్యి బ్లడ్లోకి మొత్తం వెళ్తుంది అన్నమాట. కుందేళ్లపై చేసిన ప్రయోగంలో సత్ఫలితాలు వచ్చిన తర్వాత పేటెంట్ హక్కుల కోసం ప్రయోగ వివరాలు, ఫలితాలను పంపినట్లు మూర్తి తెలిపారు. అనుమతులు వచ్చిన తర్వాత కుందేళ్లలో జరిపిన విధంగా ఇదే రకమైన యాక్టివిటీ మనుషుల్లో కూడా ప్రయోగించాలని, ఆ తర్వాత వారు తయారు చేసిన మందును మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తున్నట్లు మూర్తి పేర్కొన్నారు. డయాబెటీస్ వస్తే జీవితాంతం మందులు వాడాలని అనుకుంటారు, కానీ అలాంటిది ఏమీ అవసరం లేదని ఆయన చెబుతున్నారు. మూర్తి తయారు చేసిన మందుల వినియోగం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి శరీరంలోని ప్యాంక్రియాస్ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవడం చూశామని అంటున్నారు. సాధారణంగా షుగర్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుందని, ఒక రకమైన వ్యాధి కొద్ది రోజుల తర్వాత తగ్గుతుందని, కానీ రెండో రకమైన షుగర్ వ్యాధి నయం కాదని, దీనికి జీవితకాలం మందులు వాడాలని వైద్యులు చెబుతుంటారు. కానీ మూర్తి తయారు చేసిన మందులు మాత్రం మంచి ఫలితాలను అందించాయని తెలిపారు. ప్రకృతి అందించిన మొక్కలలో చాలా విధమైన ఔషధాలు కలిగి ఉంటాయని మూర్తి అంటున్నారు. షుగర్ వ్యాధి మీద కాకుండా బీపీ తదితర రోగాలకు కూడా మందులను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మొక్క వివిధ రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటాయని, వాటిని గుర్తించడమే కొంత కష్టమైన పని అని అంటున్నారు. ఇప్పుడు స్వీట్స్ తినకూడదు అనేది లేదండి, తినకూడదు అనేది ఎక్కడ లేదు. అతిగా తినకూడదు, మన శరీరాన్ని తగినంత వరకు తీసుకోవచ్చు. ఆ తీసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం మన శైలిలో కొంచెం జీవన శైలిలో అంటే నడక కావచ్చు, కొంచెం వ్యాయామం కావచ్చు, అటువంటివి చేసుకుంటే ఆ క్యాలరీస్ బర్న్ అయిపోద్ది కాబట్టి అది ప్రాబ్లం అయితే ఏముండదు. ప్రకృతి ఇచ్చిన మొక్కల ద్వారా తయారు చేసే మందులను చూర్ణంగా లేదా ట్యాబ్లెట్ల రూపంలో తయారు చేయవచ్చని మూర్తి చెబుతున్నారు. తాము చేసిన మందులను కనీసం రోగుల కోసం రెండేళ్ల పాటు అందుబాటులో ఉండే విధంగా తయారు చేసి నిల్వ ఉండేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఆయన వివరించారు. మనుషులపై ప్రయోగించిన అనంతరం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటే పూర్తి స్థాయిలో దీన్ని మార్కెట్లోకి తీసుకొస్తామని మూర్తి తెలిపారు. ఎందుకంటే మన భారతదేశంలో చాలా ప్లాంట్స్ ఉన్నాయి కానీ సైంటిఫికల్గా ప్రూవ్ చేయలేదు. తర్వాత వాటికి ఏంటంటే స్టెబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. స్టెబిలిటీ ఇష్యూస్ అంటే ఏంటంటే ఫ్రెష్గా అయితే దానికి యాక్టివిటీ ఉంటుంది, కానీ కొంతకాలం నిల్వ ఉన్న తర్వాత దానికి యాక్టివిటీ పోయే స్వభావం ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఏంటంటే జనరల్గా లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు అందులో గ్రో అయ్యి ఫంగస్ ఇటువంటి అక్యుములేట్ అయిపోయి అవి పని చేయకుండా ఉంటాయి అన్నమాట. సో ఈ ఎక్స్ట్రాక్ట్ని కరెక్ట్ డోసేజ్ ఫామ్లోకి తీసుకురావటం మూలంగా దాని స్టెబిలిటీ కూడా మనం పెంచవచ్చు అన్నమాట. సో ఈ ఎక్స్ట్రాక్ట్ తయారు చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాక్ట్కి అసలు యాంటీడయాబెటిక్ యాక్టివిటీ అనేది ఉందా లేదా, ఉంటే ఎంత డోసులో ఉంది, నెక్స్ట్ అసలు అది ఏ విధంగా పనిచేస్తుంది, ఇవి చూడాలన్నమాట. చూసిన తర్వాత అది కనీసం ఒక 2 ఇయర్స్ అయినా కూడా పేషెంట్కి స్టేబుల్ ఫామ్లో ఉండాలి.
స్టేబుల్ ఫామ్లో ఉండాలి అంటే సాలిడ్ డోసేజ్ ఫామ్స్లో అంటే ట్యాబ్లెట్స్ కానివ్వండి, క్యాప్సూల్స్లో అయితే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మేము ఈ ఎక్స్ట్రాక్ట్ని ట్యాబ్లెట్ ఫామ్లో తీసుకురావడం జరిగింది. ఈ ట్యాబ్లెట్ ఫామ్లో తీసుకున్న తర్వాత మేము యానిమల్స్ మీద అంటే ర్యాట్స్ ర్యాబిట్స్ మీద చేయడం జరిగింది. ఈ రెండు యానిమల్ మోడల్స్లో కూడా దానికి యాంటీడయాబెటిక్ యాక్టివిటీ ఉన్నట్టుగా కనిపించింది. ఇక దాని మూలంగా మేము పేటెంట్కి అప్లై చేయడం జరిగింది, పేటెంట్ వచ్చింది. నెక్స్ట్ స్టేజ్ ఏముంటుందంటే ఇదే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఇదే విధమైనటువంటి యాక్టివిటీ మనుషుల మీద కూడా ఉందా లేదా అనేది చేయాల్సి వస్తుంది. సో మనుషుల్లో కూడా ఎట్లానే యాంటీడయాబెటిక్ యాక్టివిటీ ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటే అప్పుడు మనం మార్కెట్లోకి తీసుకురావడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది. దీనికి గవర్నమెంట్ సహాయక సహకారాలు ఇచ్చిన తర్వాత మేము నెక్స్ట్ స్టెప్ వెళ్తానికి కుదురుతుంది.